బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఇటీవల మై మీడియాలో ప్రసారం చేసిన మానవీయ కథనానికి హైదరాబాద్కు చెందిన బి సెక్యూర్ ఫౌండేషన్ స్పందించింది. విశాఖ జిల్లా కోట ఉరట్ల మండలం బాపిరాజు కొత్తపల్లికి చెందిన లోకేశ్వరి వ్యధను మై మీడియా ప్రసారం చేసింది. 2018 జూన్లో వరుసకు అన్నయ్య అయిన కామాంధుడి చేతిలో ఛిద్రమైన కామేశ్వరి పరిస్థితిపై మై మీడియాలో ప్రసారం చేయగా ఆమెకు వైద్య నిమిత్తం 10,000 రూపాయల చెక్కును హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన బి సెక్యూర్ ఫౌండేషన్ సంస్థ అందజేసింది. ముక్కుపచ్చలారని కామేశ్వరిపై అత్యాచారం జరిగిన సమయంలో పెనుగులాటలో మెడ నరాలు నలిగిపోయి జీవత్సవంలా మారింది. డాక్టర్లు చేసేదేమీ లేదు, ఇంటికి తీసుకువెళ్లిపోమన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పైల గణేష్, పైల లక్ష్మి వ్యవసాయ కూలీలు. వారికి 3 ఆడపిల్లలు. కామేశ్వరిని చూసుకునేందుకు తల్లి ఇంటి వద్దనే ఉండిపోగా తండ్రి కూలీ పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మందుల ఖర్చు ఎక్కువవుతూ ఉండడంతో ఆపన్న హస్తం కోసం వారు ఎదురు చూస్తున్న పరిస్థితిపై మై మీడియా ప్రసారం చేసింది. ఈ కథనాన్ని సోషల్ మీడియాలో చూసి స్పందించిన బి సెక్యూర్ ఫౌండేషన్ వారు కామేశ్వరి మందుల ఖర్చుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. తల్లి పేరు మీద చెక్కును సిద్ధం చేసి తమ ప్రతినిధుల ద్వారా అందజేశారు. ఆర్థిక సాయం అందజేసిన బి సెక్యూర్ ఫౌండేషన్ వారికి కామేశ్వరి వ్యధను బాహ్య ప్రపంచానికి తెలియజేసిన మై మీడియా వారికి, యాజమాన్యానికి, ఆ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహాన్ బాబుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బిడ్డకి ఏదో ప్రేప తెట్టాడు, అతను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉన్న వ్యక్తులు కూడా ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డపై దయచూసి ఏదైనా బిగిచేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఈనేజ్ వర్గమే ఉన్న ఎమ్మెల్యే గారికి, గొల్ల బాబురావుకు నా హృదయపూర్వక నమస్కారాలు దయచేస్తున్నాను. మా బిడ్డపై దయచూపి ప్రభుత్వం సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే మా సహాయం చేసిన వ్యక్తులందరికీ నా చెయ్యి నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళతో కూడా వాళ్ళకి 10,000 రూపాయల పెన్షను, 2 ఎకరాల భూమి ఆ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈవేళ జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసలకి మూల కారణాలు వెతికి ఈవేళ, అలాగే ఈ సెక్యూరిటీ సంస్థ వారు, ఈవేళ స్వచ్ఛంద సంస్థ బి సెక్యూరిటీ ఫౌండేషన్ వారు 10,000 రూపాయల చెక్కుని అందించారు. అంటే ఈ కథనాలు వారు సూర్యప్రభ, హైదరాబాద్ జిల్లా ట్రెజరీ. ఈరోజుని బీకేపల్లిలో గత సంవత్సరం 2018 లోకేశ్వరి అన్న అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ అమ్మాయి పూర్తిగా 80% చిన్న మెదడు నలిగిపోయి ఇటు లేకుండా అటు చనిపోకుండా ఇటు మధ్యలో పడిపోయి ఉండి కనీసం మాట కానీ చూపు లేని పరిస్థితిలో అయిపోవడం జరిగింది. కానీ గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. హైదరాబాద్ పెద్ద పోరాటం చేసి ఇది సరైనది కాదు, ఆ అమ్మాయికి ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి హైదరాబాద్ పెద్ద పోరాటం చేసిన తర్వాత గత ప్రభుత్వం 1,00,000 వరకు వైద్య నిమిత్తం ఖర్చులు భరించింది. భరించిన తర్వాత అమ్మాయిలో ఏం మార్పు